ఇప్పుడు అందరిలో వినిపిస్తున్నది అలాగే అనుమానం రేకెత్తుతున్న అంశం పూర్తి శాతం లాక్డౌన్ అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేదంటే తెలంగాణలో కానివ్వండి పూర్తి శాతం లాక్డౌన్ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇప్పటికే ఎవరికి వాళ్ళు అంటే స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయాలి అని చెప్పి చాలామంది స్వచ్ఛందంగా షాపులు మూసేసి ఉంచుతున్నారు ఎవరు బయటికి రావట్లేదు అవసరమైతేనే బయటకు వస్తున్నారు చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వ్యాపార సంస్థలకు చెందిన యాజమాన్యం కూడా రకరకాల ప్రికాషన్స్ ఆంక్షలు తీసుకుంటుంది కస్టమర్లను వాళ్ళ వ్యాపార సంస్థలకు వచ్చే నేపథ్యంలో వెళ్ళే నేపథ్యంలో కానీ శానిటైజర్స్ ఉపయోగించడం ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట ఏ షాప్ ను చూసినా ఒక శానిటైజర్ బాటిల్ ఖచ్చితంగా కనిపిస్తోంది అలాగే మాస్క్ లేనిదే నో ఎంట్రీ అనే బోర్డులు కూడా పెట్టేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి శాతం లాక్డౌన్ విధించాలి అంటే ఖచ్చితంగా ఆర్థికంగా చాలా సంక్షోభం ఎదుర్కోవాలి ఆర్థికంగా మరింతగా కూరుకుపోవాలనే భయం ఉంది అలాగని చెప్పి కరోనా నుంచి తమ ప్రాణాలను రక్షించుకోవాలనే భయం కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజా రవాణాకు సంబంధించి ఇప్పటికే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తిరుగుతున్నాయి వాటిని ఆపలేము అలాగే రైలు తిరుగుతున్నాయి బస్సులు ఒక్కటే ఇంకా అనుమతి ఇవ్వలేదు కానీ ప్రజా రవాణాకు పెద్దగా ఆటంకం అయితే ఏమీ లేదు ఇప్పుడు టూ పాయింట్ వోలో అన్లాక్ టూ పాయింట్ వోలో కేంద్రం ఇచ్చిన అనుమతులు చూస్తూ ఉంటే సడలింపులు చూస్తూ ఉంటే ఆల్రెడీ అంతరాష్ట్ర సరిహద్దులు మధ్య కూడా ఎటువంటి ఆంక్షలు లేని నేపథ్యంలో ప్రజా రవాణాకు అంటే ఎక్కువ ఆటంకం లేకపోయినా పూర్తి మినహాయింపు పూర్తి సడలింపులు పెద్దగా ఇబ్బంది అయితే ఏం కనిపించట్లేదు ఇటువంటి నేపథ్యంలో పూర్తి లాక్డౌన్ అంటే సాధ్యమైన పూర్తి లాక్డౌన్ అంటే కంప్లీట్ ఒక రాష్ట్రం నిర్ణయం తీసుకుంటే కనుక ఆ సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా క్లోజ్ చేయాలి ఇంకా మనుషులను బయటికి రానివ్వకూడదు కర్ఫ్యూ వాతావరణం తల్పించేలా ఉంటేనే వంద శాతం లాక్డౌన్ అది పద్నాలుగు రోజులు పూర్తి చేసినా లేదంటే నెల రోజులు ఏర్పాటు చేసినా పూర్తి శాతం లాక్డౌన్ అప్పుడు కాస్తంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది కేసుల సంఖ్య పెరుగుతున్నాయా తగ్గుతున్నాయని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఐదు దశల్లో లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చేశారు అన్లాక్ వన్ టూలు కూడా స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి శాతం లాక్డౌన్ విధించాలంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పుడు ఒక ప్రశ్న వినిపిస్తుంది ప్రజలు దీనికి పూర్తిగా సహకరిస్తారా లేదా అని ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కొంతవరకు పూర్తి శాతం లాక్డౌన్ ఉండినా పర్వాలేదు లేదు వాళ్ళు లేకపోలేదు కాకపోతే ఎక్కువ శాతం మంది ప్రజలు మాత్రం ఇప్పుడు పూర్తిగా లాక్డౌన్ విసి విధిస్తే కనుక ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి సంబంధించి ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ఓకే కంటైన్మెంట్ జోన్లు రెడ్ జోన్ల వరకు విధిస్తే ఓకే కానీ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని పూర్తిగా స్తంభించి స్తంభిపజేసిస్తే పద్నాలుగు రోజుల పాటు అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది పూర్తి శాతం లాక్డౌన్ సాధ్యమవుతుందా కాదా అది ఎలా సాధ్యం చేసి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి